మనుషులు దేవుణ్ణి చూడాలంటే ఈ ప్రకృతిలో దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క దేవత్వమును చూడాలి జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులలో ఆయన నిత్యశక్తి ఆయన దేవత్వము కనిపించుచున్నవి దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తున్నటువంటి మనిషికి దేవుడిచ్చే సమాధానం ఇదే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను చూడు అందులో నిత్యశక్తి ఉంటుంది అందులో దేవత్వం ఉంటుంది ఆ రెండు దేవుని లక్షణాలు ఆయన అదృశ్య లక్షణాలు ఈరోజు దీనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను మానవులకు దేవుని గురిచి తెలిపేవి మానవుల మధ్యనే ఉన్నాయి మనిషి ప్రతిరోజు చూస్తున్నటువంటి ప్రకృతి ప్రకృతి శక్తులు వీటిలో దేవుని లక్షణాలున్నాయి వీటి ద్వారా మనిషి దేవుని గూర్చి తెలుసుకోవాలి ఆయనైతే సమీపింపరాణి తేజస్సులో అమరత్వము కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన పరలోకంలో ఉన్న తండ్రి అనే దేవుడు మరి ఆయన్ని గూర్చి తెలుసుకోవాలంటే ఆయన అదృశ్య లక్షణాలను గూర్చి నేర్చుకోవాలంటే ఎలా అన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడినటువంటి సమాధానం ఏంటంటే జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన దేవుని చేతు సృష్టింపబడిన వస్తువులను గూర్చి మీరు ఆలోచించండి అని దేవుడు తెలియజేస్తున్నాడు మనుషులు సృష్టి కాదు దేవుని చే సృష్టింపబడినటువంటి వస్తువులు అనగా భూమి ఆకాశము ఆకాశములో ఉన్నటువంటి జ్యోతులు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అలాగే భూమి మీద ఉన్నటువంటి సముద్రాలు మహాసముద్రాలు అడవులు పర్వతములు అనేక జీవులు చెట్లు చేమలు ఇవన్నీ కూడా వీటన్నిటినీ గూర్చి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని అదృశ్య లక్షణాలు అనగా నిత్యశక్తి దేవత్వము మనకు అర్థమవుతాయి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక చక్కని మాటను మనం చూడగలిగితే ఆకాశము దేవుని యొక్క నీతిని మనుషులకు ప్రచురపరుచుచున్నది అని అక్కడ మనకు కనిపిస్తుంది ఆ మాటను మనం ఈరోజు లోతులకు వెళ్ళి అధ్యయనం చేద్దాం ఆకాశము దేవుని గురించి ఎలా ప్రచురము చేయును ఆకాశమును చూచినప్పుడు ఆకాశములో దేవుని యొక్క లక్షణాలు మనకు ఎలా కనిపిస్తాయి ఇత్యాది విషయాలను ఈరోజు మనం నేర్చుకుందాం తొంభై ఏడవ కీర్తన ఆరో వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి తొంభై ఏడవ కీర్తన ఆరో వాక్యం ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది కీర్తనాకారుని మాటలను జాగ్రత్తగా మీరు పరిశీలించండి ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది ఆయన నీతి అంటే దేవుని నీతి ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది ఆకాశం ఎక్కడుంది పైనుంది పైనున్న ఆకాశం అందరికీ కనిపిస్తున్నది కదా పైనున్న ఆకాశం అందరికీ కనిపించున్నది కదా అందుకే సర్వజనములకు సర్వజనములకు ఆయన మహిమ ఆయన యొక్క తేజస్సు ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క అధికారం ఇవన్నీ కూడా కనబడుచున్నవి సర్వజనులకు ఆయన మహిమ కనబడుచున్నది ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది ఈ మాటలను మీరు అధ్యయనం చేయాలి ఆగి ఆలోచించాలి ఆకాశము దేవుని నీతిని ఎలా తెలియజేయుచున్నది ఆకాశమును చూస్తే అంత విశాలంగా కనిపిస్తుంది కనుచూపు మేరలు అంతా కూడా విశాలంగా కనిపిస్తుంది మేఘాలు కనిపిస్తాయి ఎగురుతున్న పక్షులు కనిపిస్తాయి అప్పుడప్పుడు విమానాలు కనిపిస్తాయి సూర్యుడు కనిపిస్తాడు చంద్రుడు కనిపిస్తాడు నక్షత్రాలు కనిపిస్తాయి ఇవన్నీ ఆకాశంలో మనకు కనిపిస్తున్నాయి కానీ నీతి ఎక్కడ కనిపించుచున్నది ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నదని వ్రాయబడింది ఆకాశము దేవుని నీతిని ఎలాగూ తెలియజేయుచున్నది సర్వజనములు కూడా ఆ నీతిని ఎలా చూడాలి దేవుని మహిమను ఎలా చూడాలి ఈరోజు ఈ పాఠ్యాంశంలో మీరు నేర్చుకోబోతున్నారు ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నది ఏ విధముగా ఇప్పుడు ఈ పాఠ్యాంశం అయిపోయిన తర్వాత మీరు బయటకు వెళ్ళి ఆకాశం వైపు చూడండి నీతిని కనుగొనండి ఎలా కనుగొనాలో ఇప్పుడు చెబుతాను మీకు నీతిని కనుగొనండి నీతిని చూడండి ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నది పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట ఉన్నదంటే ఈ మాటలో ఎంతో సత్యము ఇమిడి ఉంది దాగి ఉంది పై పైన మీరు ఆలోచించి చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు ఆగాలి తండ్రి నాకు ఈ మాటలలో ఉన్న సారాంశము కావాలని మీరు దేవుణ్ణి భయభక్తులతో అడిగితే దేవుడు మీకు కనికరించి అనుగ్రహిస్తాడు ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నది ఎలా తండ్రి ఆకాశములోని నీతి ఎలా మేము తెలుసుకోవాలి అప్పుడు దేవుడు తెలియజేస్తాడు అయితే ఆకాశమును కూర్చి నేను వ్రాయించిన మాటలను చదువునైనా అంటాడు ఆకాశమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఏవని తెలియజేయబడింది అసలు ప్రారంభంలోనికి మనం వెళ్ళిపోతే ఆకాశము యొక్క నిర్మాణం ఆకాశము యొక్క సృష్టి ఎలా జరిగిందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం ప్రారంభపు పుస్తకం ప్రారంభపు అధ్యాయం ఆదికాండము మొదటి అధ్యాయం అక్కడికి మనం వెళ్ళగలిగితే ఆకాశమును దేవుడు ఎలా ఉనికిలోనికి తీసుకుని వచ్చాడో మనకు కనిపిస్తున్నది ఆ మాటలను మనం చదివితే అంటే దేవుని మాటలు కదా ఆ మాటలను మనం చదివితే ఆకాశము దేవుని నీతిని ఎలాగూ తెలియజేయుచున్నదో మనకు అర్థమవుతుంది ఒక్కొక్కటిగా మనం విశ్లేషిస్తూ రావాలి దేవుడు అనుగ్రహించే ఆయన జ్ఞానమును పొందుతూ రావాలి ఆది కాండము దగ్గరికి వెళ్దాం ఆది కాండము ఒకటవ అధ్యాయము ఆరో వాక్యం నుండి చూడండి ఆకాశము యొక్క నిర్మాణం అక్కడ కనిపిస్తున్నది ఆది కాండము ఒకటవ అధ్యాయము ఆరో వాక్యం నుండి మరియు దేవుడు జలముల ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను ఆకాశమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభపు పుస్తకంలో ప్రారంభపు అధ్యాయంలో దేవుని మాటలను మనం చూడగలిగితే విశేషమైనటువంటి సంగతులు ఇక్కడ కనిపిస్తున్నాయండి ఎన్నోసార్లు మీరు చదువుకుని ఉంటారు కానీ అర్థం చేసుకుని ఉండరు బైబిల్ చదువుదాం వారు మొట్టమొదట ఆదికాండం దగ్గరికి వెళ్తారు మొదటి అధ్యాయం చదువుతారు కొన్నాళ్ళు బైబిల్ చదువుతారు తర్వాత సన్నగిల్లిపోతారు ముగించేస్తారు బైబిల్ పూర్తి చేయలేరు మధ్యలో ఎక్కడో ఆగిపోతారు కనుక ఎక్కువ మంది ఆది కాండమును ఎక్కువ సార్లు చదివిన వారుగా కనిపిస్తారు సువార్తను కూడా ఎక్కువ మంది సార్లు చదివిన వారు కనిపిస్తారు కానీ మలాఖీ గ్రంథం వరకు వెళ్ళిన వారు తక్కువ మంది ఉంటారు ప్రకటన గ్రంథం వరకు వెళ్ళిన వారు తక్కువ మంది ఉంటారు పరలోకం వరకు వెళ్ళేవారు కూడా తక్కువ మందే ఉంటారు బాప్తిస్టును చాలామంది తీసేసుకుంటారు కానీ పరలోకంలో అడుగుపెట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు బైబిల్ తెరవగానే ఆది కాండం మొట్టమొదట చదివేయాలనుకుంటారు బైబిల్ పూర్తి చేసేయాలనుకుంటారు కానీ అనతి కాలంలోనే ఆగిపోతారు లోక సంబంధమైనటువంటి పనులు చాలా బిజీ కదా మనుషులు మనకు బైబిల్ ఆపేస్తారు చదవడం ఆపేస్తారు ఆది కాండము చాలామందికి సుపరిచితమైనటువంటి పుస్తకం అందులోని మొదటి అధ్యాయం దేవుని యొక్క సృష్టి నిర్మాణాన్ని గూర్చి ఇక్కడ వ్రాయబడింది ఈ మాటలను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి దేవుడు ఇక్కడ జలముల మధ్య ఒక విశాలాన్ని సృష్టించాడు జలముల మధ్య ఒక విశాలాన్ని సృష్టించాడు మీది జలములను క్రింది జలములను దేవుడు వేరుపరిచాడు మధ్యలో దేవుడు విశాలను చూస్తున్నాడు ఈ విశాలమునకు దేవుడు పెట్టిన పేరేంటి ఆకాశము అంటే ఆకాశమునుకున్న మరో పేరేంటి విశాలము లోక సంబంధమైనటువంటి శాస్త్రాలలో ఈ జ్ఞానం మీకు దొరకదు ఆకాశమును గూర్చి విశాలము విశాలమును అర్థం చేసుకోవాలి విశాలము అనగానే ఈ విధంగా మనం అధ్యయనం చేయాలి ఆత్మ సంబంధమైన సంగతులను నేర్చుకోవాలని ఎక్కడ మీకు నేర్పించరు స్కై స్పేస్ ఈ మాటలే అక్కడ కనిపిస్తాయి కానీ సంబంధమైనటువంటి జ్ఞానం లోకములో ఎక్కడ కూడా మీకు దొరకదు బైబిల్లో తప్ప పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నది అని దేవుడు వ్రాయించాడు ఇప్పుడు ఆకాశములో దేవుని నీతిని ఎలా కనుగొనాలి అనగానే ఆకాశము నిర్మాణం దగ్గరకు మనం రాగలిగితే ఆకాశము ఒక విశాలము అని అర్థమైంది దేవుడు ఆకాశమును ఒక విశాలముగా సృష్టించాడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు ఈ మాటలను ఈ సంగతులను ఇక్కడ మనం అధ్యయనం చేసాం ఇప్పుడు మనం విశాలము మీద దృష్టి పెట్టాలి దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా మనం అర్థం చేసుకోవాలో చూడండి ఆగి ఆలోచించాలో చూడండి లోతులలో ఉన్నటువంటి సత్యమును ఎలా పరిశోధించాలో చూడండి ఆకాశం అనగానే ఆకాశం అనే పేరుతో మనం సరిపెట్టుకున్నాం కాదు ఆకాశం అనగానే విశాలము దేవుడు చెప్పాడు విశాలము ఇప్పుడు ఆకాశమును విశాలముగా చూడండి విశాల హృదయంతో చూడండి ఆకాశాన్ని ఇప్పటి వరకు సంకుచితమైనటువంటి హృదయంతో చూశారు కనుక ఆకాశంలో ఏం కనిపించినాయి ఆకాశంలో మీకు ఏం కనిపించాయి దృశ్యమైనవి కనిపించాయి ఇప్పుడు అదృశ్యమైనవి కనిపిస్తాయి కంటికి కనిపించవు కానీ మనోనేత్రాలతో మీరు చూడగలిగితే అవి కనిపిస్తాయి ఏంటవి విశాలము విశాలము ఆకాశము ఒక విశాలముగా సృష్టింపబడినది విశాలమునకు వ్యతిరేక పదం ఏంటి ఇరుకు విశాలమునకు ఆపోజిట్ వర్డ్ ఏంటి ఇరుకు ఎవరైనా ఇరుకులో ఉండడానికి ఇష్టపడతారా విశాలంలో ఉండడానికి ఇష్టపడతారా నేను ఇరుకులో ఉండడానికి ఇష్టపడతాను అన్నారంటే ఏదో ఎక్కడో తేడా ఉందన్నమాట స్క్రూ లూజ్ అయిపోయిందన్నమాట మీకు మైండ్లో స్క్రూ ఎక్కడో లూజ్ అయిపోయిందని అర్థం విశాలంలో ఉండడానికి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు విశాలత ఇంటిని ఎలా నిర్మించుకోవాలనుకుంటారు ఒక సెంటు భూమి తీసుకుని ఆ సెంటు భూమిలో చిన్న 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 అగ్గిపెట్లు లాంటి గదులు కట్టుకుని ఆ చిన్న భూమిలోనే ఒక నాలుగైదు గదులు నిర్మాణం చేసేసుకుని సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఆ గదుల నిర్మాణంలాగా నేను నిర్మించుకునేటువంటి ఇల్లు ఉండాలని ఎవరైనా అనుకుంటారా ఎవరైనా అనుకుంటారా లేదా మరి ఏమనుకుంటారు విశాలంగా ఇంటిని నిర్మించుకోవాలనుకుంటారు ఉన్న స్థలంలోనే విశాలంగా గదులు నేను నిర్మించుకోవాలి నేను విశాలంగా ఉండాలని అందరూ కోరుకుంటారా లేదా అవును అందరూ కోరుకుంటారు అందుకే ఇంటికి ఒక ప్లాన్ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు కట్టేసుకుంటే గదులన్నీ ఇరుకిరుగ్గా అయిపోతాయని ఇంజనీర్ ఏం చేస్తాడు చక్కగా విశాలంగా ఉండేటట్లుగా ప్లాన్ ఇస్తాడు ఉన్న స్థలంలోనే అది సెంటు భూమి సరే అందులో నీవు చక్కగా విశాలంగా గదులు నిర్మించుకోవడానికి ఒక్క గది అయినా పర్వాలేదు విశాలంగా ఉండాలి ఈ విధంగా ఇంజనీర్ ఏం చేస్తాడు చక్కని ప్లాన్ ఇస్తాడు అందుకే ఇంజనీర్ దగ్గరికి వెళ్తారు మొట్టమొదట ఇంటిని నిర్మించుకునే ముందు ఇంజనీర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు అందుకే వెళ్తారు ఆ తర్వాత ఇంజనీర్కి పెద్ద పని ఉండదు కానీ మొదట ప్లానింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆర్కిటెక్ట్ ఇంజనీర్ లేకపోతే సివిల్ ఇంజనీర్ వీరికి పని ఉంటుంది విశాలంగా ఉండాలి విశాలంగా ఉండాలి అలాగే ఒక ప్రయాణం చేస్తున్నారనుకోండి విశాలంగా ప్రయాణం చేయటానికి మీరు ఇష్టపడతారా లేకపోతే ఇరుకు ఇరుగ్గా కూర్చుని ప్రయాణం చేయడానికి ఇష్టపడతారా నాకైతే అసలు ఇరుకుగా కూర్చుని ప్రయాణం చేయడం అస్సలు ఇష్టం ఉండదు ప్రయాణమైనా మానేయాలనిపిస్తుంది కానీ వేరే ఏదైనా ఇతర ప్రయాణ సౌకర్యం చూసుకోవాలనిపిస్తుంది కానీ ఇరుకుగా ఉండి ప్రయాణం చేయడం చాలా కష్టమండి చాలా ఇబ్బంది అండి కూడా దూర ప్రయాణాలు అనుకోండి అంటే ఒకటి రెండు కిలోమీటర్లు లేకపోతే ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు అంటే ఎలాగోలా కాసేపు ఒప్పిక పట్టచ్చు కానీ దూర ప్రయాణాలు అనుకోండి ఇరుకుగా ప్రయాణం చేయడానికి మన శరీరం సహకరిస్తుందా ఇరుకుగా ఎవరు ప్రయాణం చేయాలనుకోరు ఇరుకుగా ఎవరు ప్రయాణం చేయాలనుకోరు బస్సు కిక్కిరిసిపోయింది అనుకోండి అసలు ఆ ప్రయాణం చేయటం ఎందుకు అనిపిస్తుంది ఇంతమంది ఎక్కేసారండి బస్సులో అప్పుడప్పుడు కండక్టర్ కూడా విసుగు పుట్టేసి బస్సు ఇంకెక్కడ ఆపరు ఎక్కువ మంది బస్సులో ఎక్కేశారనుకోండి బస్సు కిక్కిరిసిపోయింది అనుకోండి రావాల్సిన టికెట్లన్నీ వచ్చేసాయి ఇంకా ఎవరిని ఎక్కిస్తావు అంటారు లోపల ఉన్నటువంటి వారు ఇంకా ఎవరిని ఎక్కిస్తావునైనా అంటారు కనుక తలుపు వేసేసి ఇక స్టాపులు ఉన్నా సరే ఇక ఆపడు రైట్ రైట్ అంటాడు తీసుకెళ్ళిపోతారు మరో బస్సు వెనకాల వస్తుంది చూసుకోండి అంటారు ఇరుకుగా ప్రయాణం చేయడానికి ఎవరు ఇష్టపడరు విశాలముగా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు అందుకే రిజర్వేషన్లు వచ్చాయి నా సీటు నాకు రిజర్వ్డ్గా ఉండాలి నేను విశాలంగా ప్రయాణం చేయాలి ఎవరు కూడా నన్ను ముట్టుకోకూడదు ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టకూడదు అని మనం అనుకుంటాం కదా మనం చక్కగా విశాలంగా ఖాళీగా సులువుగా ప్రయాణం చేయాలనుకుంటాం అలాగే దేశ సరిహద్దుల గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి దేశ సరిహద్దులు ఈ మధ్య కాలంలో ఇప్పటికీ కూడా చైనాకు ఇండియాకు సరిహద్దుల విషయంలో వివాదం ఉంది అలాగే ఎప్పటి నుంచో పాకిస్తాన్కు ఇండియాకు సరిహద్దుల విషయంలో వివాదాలు ఉన్నాయి ఆయా దేశాలకు సరిహద్దుల విషయంలో వివాదాలు ఉన్నాయి ఎందుకు జరిపేస్తూ ఉంటారు ఒక దేశం వారు మరో దేశంలోనికి ఆ సరిహద్దును జరిపేస్తూ ఉంటారు మరలా వారు వచ్చి పోరాడుతూ ఉంటారు చైనా వాళ్ళు జరిపేస్తున్నారు అనుకోండి ఇండియా లోపలికి ఉదాహరణకి ఇండియా వారు పోరాడుతూ ఉంటారు మీరు ఎందుకు లోపలికి వచ్చేస్తున్నారు అంటే వారికి ఏం కావాలి ఎంత దేశం ఉన్నా సరే ఈ సరిహద్దు దగ్గరే కావాలి వారికి విశాలంగా ఉండాలి ఏది దేశం విశాలంగా ఉండాలి ఎంత పెద్ద దేశం ఉంది అయినా సరే నీకు సరిహద్దు దగ్గర ఇంకా కొంత స్థలం కావాల్సి వచ్చిందంటే కావాలంటారు వారు చూసారా విశాలత వైశాల్యత విశాలం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మీరు గమనించండి ఎన్నెన్నో యుద్ధాలు కూడా జరిగిపోయాయి ఈ వైశాల్యత కోసం విశాలముగా ఉండుట కోసం సరిహద్దుల వివాదాల నిమిత్తము ఎన్నెన్నో యుద్ధాలు కూడా జరిగిపోయాయి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు మీరు ఆలోచించండి ఇప్పుడు ఆకాశము విశాలము విశాలమునకు దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నది ఆకాశం వైపు చూడగానే దేవుడు ఈ ఆకాశాన్ని ఎలా సృష్టించాడు ఇరుకుగా ఉండేటట్టుగా సృష్టించలేదు విశాలముగా ఉండేటట్టుగా సృష్టించాడు ఈ భూమి మీద మానవుల యొక్క జనాభా జనసంఖ్య పెరిగిపోయింది ఇప్పుడు ఇరుకైపోయింది అపార్ట్మెంట్లో చూడండి లేకపోతే కొన్ని కొన్ని బస్తీల్లో చూడండి ఎలా ఉంటుంటారు అసలు నేను కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజల యొక్క జీవన స్థితిగతులను చూస్తున్నప్పుడు నిజంగా చాలా జాలేస్తుంది వీరు ఇంత తక్కువ జాగాలో ఎలా నివసించగలుగుతున్నారు చిన్న డేరా కట్టుకుంటారు ఇక్కడ కుటుంబం ఆ డేరా అవతల మరో కుటుంబం చిన్న డేరా కట్టుకుంటారు ఒకే గదిలో మధ్యలో డేరాకు యువతల కుటుంబం డేరాకు అవతల కుటుంబం చాలా దారుణంగా దయనీయమైనటువంటి పరిస్థితులలో వారు నివసిస్తూ ఉంటారండి ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు వారు చాలా సిగ్గుతో చాలా కష్టం వారికి ఆ మనుగడ చాలా కష్టం చీకటితోనే తెల్లవారుజామున లేచిపోయి వారి యొక్క కార్యక్రమాలన్నిటిని పూర్తి చేసుకుని వెలుగుపడేసరికి వారు మరల పనుల్లోనికి వెళ్ళిపోయేటట్టుగా వారు చాలా ప్రణాళికతో ఆ జీవితాన్ని చాలా ఇరుకుగా వారు కలిగి ఉంటారు ముఖ్యంగా బస్తీల్లో వలస వచ్చినటువంటి కార్మికులు వారి యొక్క జీవన స్థితిగతులు చూస్తే చాలా దయనీయంగా ఉంటాయి మరల వారు వారి యొక్క సొంత ఊర్లకి వెళ్ళిపోయారు అనుకోండి వారి పల్లెటూర్లలో వారికి విశాలంగానే ఉంటాయి అక్కడ వారికి ప్రాణం లేచి వస్తుంది అమ్మయ్యా మా ఇంటికి వచ్చేసాను విశాలంగా ఉంటుంది ఇక్కడ అని అదే పట్నంలోనికి వెళ్ళితే అంత ఇరుకు అపార్ట్మెంట్లన్నీ ఇరుకు ఇరుకు అంత ఇరుకులో కూడా మరలా వేల రూపాయలు అద్దె ఇవన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని మనం విశ్లేషించాలి ఆలోచించాలి విశాలత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనిషి విశాలతలో ఉండటానికి కోరుకుంటాడు అందుకే దేవుడు ఆకాశమును ఎలా సృష్టించాడు విశాలమైనదిగా అసలు ఆకాశానికి ఉన్న పేరే విశాలము గమనించండి దేవుని జ్ఞానమును గమనించండి ఆకాశమును చూచినప్పుడు మీరు ముఖ్యముగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఆకాశము విశాలమైనది ఆకాశము విశాలమైనది నా బ్రతుకులో ఈ భూ జీవిత కాలములో ఎన్నోసార్లు ఇరుకులలో నేను బ్రతుకుతున్నాను కానీ ఆకాశమును చూడు దేవుడు ఈ ఆకాశమును విశాలముగా సృష్టించాడు కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఈ విశాలముగా దేవుడు ఆకాశమును సృష్టించుటను గూర్చి దేవుడు వ్రాయించినటువంటి మాటలు మరికొన్ని మనం పరిశీలన చేద్దాం దేవుని యొక్క మనస్సును గ్రహిద్దాం ఆకాశము తెలియజేసే నీతిని తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చూడండి యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు ఆకాశ విశాలము ఆకాశము ఒక విశాలము ఆకాశ విశాలమును పరచినది ఎవరు ఎంతమంది ఇంత పెద్ద విశాలమును పరచాలంటే చాలామంది ఉండాలి చాలా సైన్యం కావాలి అనుకుంటున్నారా ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే అనే ఆ మాటలో మీరు దేనిని గ్రహించాలో తెలుసా ఆయన శక్తిని గ్రహించాలి దైవశక్తి దైవశక్తిని గ్రహించాలి మీరు ఆయన ఒక్కడే ఆకాశమును విశాలపరచెను నిజంగా ఆలోచన చేయండి ఈరోజు ఒక దేశానికి సాధ్యమవుతుందా సరిహద్దును విశాలపరుచుకోవటం ఒక దేశానికి పవర్ ఉన్నటువంటి దేశంగా మనం చాలా దేశాలను చూస్తూ ఉన్నాం శక్తివంతమైన దేశాలు అనుకుంటున్నాం ఆ సరిహద్దును విశాలపరుచుకోవటానికి ఏమైనా వారికి అంత సులువుగా సాధ్యపడుతుందా లేదు లేదంటే ఈరోజు మనుషుల్లో కూడా ఎన్నో పరిస్థితులలో ఒక ఇంటిని అయితే ఇంటిని విషాలపరుచుకోవాలని ఒక పొలం అయితే పొలాన్ని విషాలపరుచుకోవాలని అనుకున్నా కానీ ఎంతో ధనాన్ని చెల్లించి మరల స్థలాన్ని కొనుక్కుంటే తప్ప అది సాధ్యం కాదు ఎంతని విషాలపరుస్తారు ఎంత విశాలపరుస్తారు మూడు సెంట్లు ఉంటే ఆరు సెంట్లు ఒక ఎకరం ఉంటే మరో రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎంత విశాలపరుస్తారు కానీ ఆకాశాన్ని చూడండి ఎంత విశాలపరచాడు ఆయన మన కన్నులతో ఆకాశాన్ని ఒక్కసారిగా మనం చూడగలమా పూర్తి చేసుకోగలమా లేదు ఇటువైపు చూస్తే అటువైపు మిగిలిపోతుంది అటువైపు చూస్తే ఇటువైపు మిగిలిపోతుంది అంత విశాలమైనది ఆకాశము స్పేస్ ఈ ఆకాశ విశాలమును పరచినది ఒక్కడే ఎందుకు ఆ మాట రాయబడింది మీ తండ్రి ఎంత గొప్పవాడు మన దేవుడు అంత గొప్పవాడు దైవశక్తి అంత గొప్పది ఆయన ఒక్కడే ఆకాశ విశాలమును పరచినవాడు ఒక తెరను పరిచినట్లుగా నూట నాలుగవ కీర్తన రెండవ వాక్యులు మనం చూడగలిగితే ఒక తెరను పరిచినట్టుగా ఆయన ఆకాశ విశాలమును పరచెను అని మనకు కనిపిస్తుంది ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే ప్రియులారా దైవశక్తిని గూర్చి ఆకాశము మనకు వివరించుచున్నది ఆకాశాన్ని చూస్తే నీతి తెలియజేయబడుతుందని దేవుడు చెప్పాడు నీతి ఎలా తెలియజేయబడుతుందని మీరు అనుకుంటే ఇదిగో ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ఆకాశమును చూడగానే మీరు బయటకు వెళ్ళి మీ కన్నులు పైకెత్తి ఆకాశమును చూడగానే అది ఒక విశాలము ఈ విశాలమును పరిచినది నా కన్నతండ్రి అయిన దేవుడు ఆయన శక్తిమంతుడు ఆయన ఒక్కడే ఈ విశాలమును పరచెను ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా ఆకాశము తెలియజేసే నీతి మీకు అర్థమవుతున్నదా అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో తెలియజేయబడినటువంటి మరో చక్కని మాట అద్భుతమైనటువంటి మాట మీకు పరిచయం చేస్తాను ప్రియులారా దేవుడు ఆకాశ విశాలమును ఒక్కడే పరిచాడు ఒక్కడే ఆకాశ విశాలమును పరచుటకు ఆయన ప్రజ్ఞను ఉపయోగించాడు ప్రజ్ఞ టాలెంట్ తెలివి బలము అన్నిటితో కూడుకున్నది ప్రజ్ఞ ఇర్మియా గ్రంథంలో ఈ మాట మనకు కనిపిస్తున్నది ఆయన ఏదో ఊరకనే ఈ విశాలమునంతటిని పరిచేశాడు అనుకుంటున్నారా ఈ విశాలమును పరచుటలో దేవుడు ప్రజ్ఞను ఉపయోగించాడు ప్రజ్ఞను ఉపయోగించాడు ఏదైనా ఒక వస్తువును మనుషులు తయారు చేసినటువంటి వస్తువులు మీరు చూసినప్పుడు ఏమనుకుంటారు ఆ వస్తువు బాగా పనిచేస్తున్నప్పుడు ఏమనుకుంటారు ఈ వస్తువును సృష్టించిన వాడు చాలా టాలెంట్ కలిగిన వాడు అనుకుంటారు ఒక టీవీనో రేడియోనో మోటార్నో ఏదైనా మీరు చూసినప్పుడు ఈ వస్తువును సృష్టించిన వాడు తయారు చేసినటువంటి ఆ సమూహం చాలా టాలెంట్ కలిగిన సమూహం అనుకుంటారు కదా మీరు ఆకాశమును చూడండి ఆ విశాలమును చూడండి ఎన్ని వేల సంవత్సరాలుగా ఆ ఆకాశం అలా ఉన్నదో మీరు ఆలోచన చేయండి మనుషులకు ఫలవంతమైనదిగా ఆకాశం అలా కనిపించుటలో దేవుడు దానిని అంత గొప్పగా విశాలముగా పరచుటలో ఆయన ప్రజ్ఞను ఉపయోగించాడని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించుచున్నది ఈ మాటల ద్వారా నీతి మనకు అనుగ్రహింపబడుచున్నది ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చూడండి ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేనో వాక్యం నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా యహోవా ప్రమాణము చేయిచున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను దేవుడు ఈ భూమిని ఎలా సృష్టించాడు తన బలము చేత ప్రపంచమును ఎలా స్థాపించాడు తన జ్ఞానము చేత ఆకాశమును ఎలా విశాలపరిచాడు తన ప్రజ్ఞ చేత ఆలోచిస్తున్నారా ఊరకనే ఏది రాదు బలమును ఉపయోగించాలి తెలివిను ఉపయోగించాలి ప్రజ్ఞను వాడాలి పరలోకమందున్న తండ్రి తన జ్ఞానము చేత తన తెలివి చేత తన బలము చేత తన ప్రజ్ఞ చేత ఇదిగో మన చుట్టూ ఉన్నటువంటి ఈ సమస్త ప్రకృతిని మనకు చూపిస్తున్నాడు ఈ సర్వ సృష్టిని మనకు చూపిస్తున్నాడు ఆకాశ విశాలము ఆకాశమును చూడగానే ఏం చూస్తున్నారు నేత్రములతో చూస్తే ఇవన్నీ అర్థమవుతాయి అదొక విశాలము విశాలమును పరచినది ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే తన ప్రజ్ఞ చేత ఆయన ఈ విశాలమును పరచను ఈ ఆకాశమును ఇలా మనుగడలోనికి తీసుకుని వచ్చేటలో దేవుడు తన ప్రజ్ఞను ఉపయోగించాడు అనే విషయం మనకు అర్థమవుతున్నది అలాగే ఆకాశ విశాలమును మనం చూస్తున్నప్పుడు ఆకాశ విషాల మనకు తెలియజేసేటువంటి అతి గొప్ప నీతి ఏమిటంటే దేవుడు ఆకాశములు దాటిన తర్వాత పరమాకాశములలో ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు ఆకాశమందు ఆకాశములు దాటి పరమాకాశముల ఎందు దేవుని నివాసమున్నది ఇది ఇంకా గొప్ప విషయం దేవుడు విశాలతలో ఉన్నాడు దేవుడు విశాలతలో ఉన్నాడు విశాల హృదయము కలిగిన వాడు ఆయన విశాలతలో ఉన్నవాడైనా అక్కడికి మనలను కూడా ఆయన ఆహ్వానించుచున్నాడు ఇరుకిరుకుగా ఉన్నారు మీరు భూమి మీద ఇరుకైన జీవితాలతో ఉన్నారు భూమి మీద దేవుని కొరకు బ్రతకండి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి ఆత్మానుసారముగా మీరు జీవించండి ఆత్మను బట్టి నిత్య జీవమును మీరు పొందుటకు మీ బ్రతుకు కాలమంతా క్రీస్తు మార్గంలో మీరు ప్రయాణించండి అని దేవుడు తెలియజేస్తున్నది ఎందుకో తెలుసా విశాలతలోనికి మనలను తీసుకుని వెళ్ళటానికి ఆకాశం అనే విశాలము ఇన్ని పాఠాలను మనకు నేర్పించుచున్నదండి చున్నదండి ఆకాశమును చూడగానే ఏవేవో చూస్తారు మీరు బాహ్య నేత్రాలతో ఏవేవో చూస్తారు మీరు కానీ అంతరంగిక నేత్రాలతో చూడండి మనోనేత్రాలతో చూడండి ఆకాశము తెలియజేస్తున్నటువంటి నీతి మీకు అర్థమవుతుంది సర్వజనులు కూడా ఆకాశము తెలియజేస్తున్నటువంటి నీతిని తెలుసుకోవాలి గ్రహించాలి దేవుని మహిమను వారు చూడాలి ఇదే కదా దేవుని యొక్క మాటలలో ఉన్న ఆంతర్యం ఆ విశాలము ఏమైనా నేర్పించుచున్నది మీరు ఈ విశాలములోనికి రావాలి ఈ విశాలము లోపల ఈ విశాలములు దాటిన తర్వాత పరలోకమున్నది ఆ పరలోకంలో మీరు పౌరస్థితిని కలిగిన వారుగా ఉండాలి ఆ పరలోకంలో ఉండాలి మీ ఆచూకీ ఆ పరలోకంలో ఉండాలి మీ మనుగడ మీరు నిత్యత్వంలో ప్రవేశించాలని ఆకాశ విషాలము మనకు తెలియజేయన్నది అంతే తప్ప పాతాలానికి పోవద్దు పాతాలానికి పోవద్దు మంటలలోనికి పోవద్దు ఇరుకులోనికి పోవద్దు పాపాత్ములు ఉండే లోకములోనికి పోవద్దు నీతిమంతులు ఉండేటువంటి స్థానంలోనికి మీరు రావాలని ఆకాశము మనకు తెలియజేయన్నది ఇందులో నీతి ఉన్నది ఆ నీతిని తప్పకుండా ప్రతి మనిషి గ్రహించాలని ఆకాశమును మనుషులకు పైనుంచాడు దేవుడు కనిపించకుండా ఉంచాడా ఒక ప్రాంతంలో ఉన్న వారికి ఆకాశం కనిపిస్తుందండి మరో ప్రాంతంలో ఉన్న వారికి ఆకాశం కనిపించిందండి అనేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా భూమి మీద మీరు ఎక్కడున్నా కానీ ఆకాశాన్ని చూడొచ్చు భూమి మీద మీరు ఎక్కడున్నా కానీ ఆకాశాన్ని చూడవచ్చు ఆకాశం లేవుంది దేవుని నీతి దేవుని నీతి నీ ఆత్మను నీవు రక్షించుకోవాలనే తపన ఆకాశము నీలో పుట్టించుచున్నది నీవు విశాలతలోనికి రావాలి విశాలతలోనికి నీవు రావాలంటే విశాలంగా నీవు ఆలోచించాలి లోక సంబంధమైనటువంటి ఈ మట్టి బ్రతుకు కొరకు కాదు నీవు ఆలోచించవలసింది విశాలముగా నీవు ఆలోచించాలి విశాల హృదయము కలిగిన వాడుగా ఉండాలి దేవుడు విశాల హృదయము కలిగిన వాడై తన కుమారుణ్ణి నీ కొరకు పంపించాడు నీవు పాపాత్ముడు అయినా సరే పాపాత్మురాలవైనా సరే దేవుడు నీ కొరకు తన కుమారుణ్ణి భూమి మీదకు పంపించి బలి చేశాడు ఎందుకంటే విశాల హృదయం కలిగిన విశాల హృదయం కలిగిన వాడు అయిన కనుక ఆయన మాటలను నీవు ఈరోజు ఒక మార్గముగా స్వీకరించగలిగితే విశాల హృదయము కలిగిన వాడవై విశాల హృదయము కలిగిన దానివై దేవుని కొరకు బ్రతుకుతావు విశాలములోనికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటావు ఆకాశము నీకు తెలియజేయించినటువంటి నీతిని నీవు గ్రహిస్తావు పౌలు గారు కొరుంధీలుకు రాసినటువంటి రెండో పత్రికలో ఇవే మాటలను తెలియజేస్తున్నారు సంకుచితమైనటువంటి హృదయంతో ఉండద్దు విశాలతతో కూడినటువంటి హృదయంతో ఉండండి అని పౌలుగారు తెలియజేస్తున్నారు పౌలు పౌలుగారు రాసిన రెండో పత్రిక ఆరవధ్యాయము పదకొండో వాక్యం నుండి చూడండి పౌలుగారు కొరుంధీయులకు రాసిన రెండో పత్రిక అధ్యాయము పదకొండో వాక్యం నుండి ఓ కొరుంధీయులారా అరమర లేకుండా మీతో మాటలాడుచున్నాను మా హృదయము విశాలపరచబడి ఉన్నది మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకొనడి మీరు నా పిల్లలని మీతో ఎలాగూ చెప్పుచున్నాను ఇల్లు ఇరుకైతే ఉండలేం ఇరుకైన ప్రయాణాన్ని చేయలేం దేశం విశాలంగా ఉండాలని ఆలోచిస్తాం హృదయం కూడా విశాలంగా ఉండాలి హృదయము విశాలంగా ఉండాలి చూడండి పౌలు గారు అంటున్నారు ఓ కురంధీయులారా మీ అంతఃకరణము మీ హృదయము మీ ఆలోచన చాలా సంకుచితంగా ఉంది సంకుచితంగా ఉంది ఈరోజు చాలామంది మేము దేవుని పిల్లలు అని చెప్పుకుంటారు కానీ చాలా సంకుచితమైనటువంటి భావాలతో ఉంటారండి చాలా సంకుచితమైనటువంటి భావాలు దేవుని జ్ఞానం ఎంతో వారు విన్నా నేర్చుకున్నా ఇంకా సంకుచితమైనటువంటి భావాలతోనే ఉంటారు కుచించుకుపోయినటువంటి మనస్తత్వం విశాల హృదయం చాలామందిలో కనిపించదు పౌలు గారు అంటున్నారు ఇక్కడ మనము విశాల హృదయులుగా ఉండాలి విశాల హృదయులుగా ఉండాలి విశాలం దాటి ఆ విశాలమైన లోకంలోనికి మనం వెళ్ళాలంటే విశాల హృదయంతో మనం ఉండద్దా విశాల హృదయంతో మనం ఉండద్దా తప్పకుండా ఉండాలి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి దేవుని కొరకు మనం బ్రతకాలి ఆకాశం అనే విశాలము మనకు నేర్పించుచున్న నీతి అదే నీతి అదే కనుక ఆకాశమును చూచినప్పుడు వెంటనే మీరు ఈ విషయాలన్నీ కూడా మననం చేసుకోవాలి వీటిని జ్ఞాపకాలలో ఉంచుకోవాలి దేవుడు ఆకాశము ద్వారా ప్రతి ఒక్కరికి ఈ విషయాలను నేర్పిస్తున్నాడు నేర్పిస్తున్నాడు విశాల హృదయమును కలిగి ఈ జీవిత కాలమంతయు ప్రవ్వైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి విశాలమైన లోకములోనికి మన కొరకు నివాసములు సిద్ధపరచబడినటువంటి ఆ లోకములోనికి మనం అడుగు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీరు విశాల హృదయులు మీరు కలిగించినటువంటి సమస్త సృష్టి విశాలమైనది అందులోనూ ఆకాశము మరింత విశాలమైనది తండ్రి ఆకాశము ద్వారా మీ నీతిని మాకు వెల్లడి చేసినందుకు ఈ సంగతులను ఎలాగూ అధ్యయనం చేయాలో పరిశుద్ధ గ్రంథము నుండి మాకు నేర్పించినందుకు మీ ఎడల భయభక్తులు కలిగి ఉంటే మీ మహాజ్ఞానమును మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాము ఘనపరుస్తున్నాము తండ్రి దేవ మమ్మను జ్ఞాపకము చేసుకుని మీ మహాజ్ఞానము చేత మమ్మను కాపాడినందుకు నాయన ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉండాలి మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాము మా బ్రతుకు కాలమంతయు మీ కొరకు జీవించినట్లుగా మాకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము విశాల హృదయముతో మా భావనలన్నీ కూడా మీ ఆలోచనలు నెరవేర్చేవై ఉండగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని అర్థిస్తున్నాము సంకుచిత భావాలతో ఉండిపోకుండా సాతాను వెంబడి పోకుండా ఇరుకైన పాతాల లోకములోనికి వారు ఏడవబడకుండా తండ్రి విశాలత కలిగినటువంటి ఉన్నతమైన లోకములోనికి ప్రవేశించిన నిమిత్తము నిత్యత్వంలోనికి ప్రవేశించిన నిమిత్తము మీ బిడ్డలందరూ సరైన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేసుకోనగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ నా ప్రియులైన సహోదరి సహోదరులరా మీరు ఇప్పటి వరకు దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైనటువంటి సంగతులను విని నేర్చుకున్నారు ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రసారమవుతున్నది వారంలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి దేవుని కార్యక్రమాలను గురించినటువంటి వివరాలు మీకు తెలియాలంటే తప్పకుండా మా వెబ్సైట్ను మీరు దర్శించండి మా వెబ్సైట్ చిరునామా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్యు టోటల్ డాట్ కామ్ ప్రకటనలు ఇంతటితో సమాప్తం మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడై మనలను నడిపించునుగాక ఐ మీన్ అందరికీ వందనములు సెలవు సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు